హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నాయిస్ షార్ట్స్ X5 ట్రూలీ వైర్లెస్ స్టీరియో ఇయర్బడ్స్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది నాకు నాయిస్ కంపెనీ రివ్యూ కోసం పంపించింది. ఇది కొన్ని స్పెషల్ ఫీచర్స్తో ఉన్న ప్రీమియం క్వాలిటీ TWS ఇయర్బడ్స్. ఇది ఇలాంటి వైట్ బాక్స్ ప్యాకింగ్లో వచ్చింది. దానిపైన ప్లాస్టిక్ కవర్ ఇదంతా తీసేసి మీకు ఫస్ట్ బాక్స్ పైన ఉన్న డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, డీసెంట్ వైట్ కలర్ బాక్స్ ప్యాకింగ్లో చాలా ప్రీమియం ప్యాకింగ్ ఉంది. ప్యాకింగ్ కూడా ఇక్కడ కార్నర్లో మీరు నాయిస్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా బాక్స్ పైన దాని ఇమేజ్ కూడా చూడొచ్చు. రెండు ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్, ఇంకా దాని ఛార్జింగ్ కేసు. కింద మీకు షార్ట్స్ X5 ఛార్జ్ అని రాసింది. ఇది బ్లూటూత్ వర్జన్ 5.0, IPX5 వాటర్ ప్రూఫ్, 2200 మిల్లీ ఆంపియర్ అవర్ది చాలా పెద్ద ఛార్జింగ్ కేసు ఉంది. బ్లూటూత్ ఇన్ ఇయర్ హెడ్ ఫోన్స్ అని రాసేసింది. డీసెంట్ సింపుల్ బాక్స్ ప్యాకింగ్, నాయిస్ బ్రాండింగ్ ఉండేసి ఇక్కడ మీకు కలర్ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ కలర్ అని రాసింది. ఇది యాక్చువల్గా 4 కలర్స్లో అవైలబుల్ ఉంది, మీరు చూసుకోవచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇక్కడ ప్యాకేజ్లో ఏమేమి ఉన్నాయో ఇక్కడ కంటెంట్స్ అంతా డీటెయిల్గా రాసింది. ఇంకా బ్యాక్ సైడ్ మీకు దాని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఇండియాస్ ఫస్ట్ బ్లూటూత్ వర్జన్ 5.0 TWS ఇయర్బడ్స్. మళ్ళీ ఇయర్బడ్స్ కూడా చాలా లైట్ వెయిట్, 5.3 గ్రామ్స్ ఒక్కొక్కటి ఉంది, అంటే చాలా లైట్ వెయిట్. కేస్ తోటి కలుపుకొని ఓన్లీ 98 గ్రామ్స్, అంటే లెస్ దాన్ 100 గ్రామ్స్. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 100-10 కిలోహెర్ట్స్ అని రాసింది. ఇంకా మీకు ఛార్జింగ్ కేసు, దాని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. IPX5 అంటే ఇది స్వెట్ ప్రూఫ్ కూడా, అంటే మీరు జిమ్కి కూడా యూస్ చేయొచ్చు. ఇందులో ఛార్జింగ్ కేసులో మీకు 2200 మిల్లీ ఆంపియర్ అవర్ది పెద్ద లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఇంకా ఒక్కొక్క ఇయర్బడ్లో మీకు 60 మిల్లీ ఆంపియర్ అవర్ లిథియం బ్యాటరీ ఉంది. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాము. ఈ బాక్స్ స్లైడ్ చేయగానే మీకు ఇంకో బాక్స్లో నీట్గా ఇట్లా ఒక పైన ఇంకో కంపార్ట్మెంట్లో, అంటే ప్లాస్టిక్లో ప్యాక్ అయ్యి వచ్చినాయి. కింద కేసు ఉంది, పైన రెండు ఇయర్బడ్స్ ఉన్నాయి. డీసెంట్ ప్యాకింగ్ ఉంది. ఇదంతా డెస్క్ పైన అరేంజ్ చేసి మీకు 1x1 చూపిస్తాను. మీరు యూస్ చేసే ముందు ఇది యూజర్ మాన్యువల్ కంపల్సరీ చదివేసుకోండి, ఎందుకంటే ఇందులో పేరింగ్ ప్రాసెస్, ఇంకా మీకు దాన్ని అంటే ఒక్కొక్క మల్టీ ఫంక్షన్ బటన్ రెండింటి మీద ఒక్కొక్కటి ఉంది. దాని ఫీచర్స్ అవన్నీ డీటెయిల్గా రాస్తున్నాయి. మీకు ఎక్స్ట్రా రెండు పేర్స్ ఇయర్ టిప్స్ కూడా వచ్చినాయి, సిలికాన్వి మంచి క్వాలిటీ ఉన్నాయి. ఒకటి పెద్దది లార్జ్, ఒకటి స్మాల్ వచ్చింది, అంటే మీడియం దానిపైన పెట్టున్నాయి. ఇది వచ్చేసి మీకు దాన్ని ఛార్జింగ్ కేస్ని ఛార్జ్ చేయడానికి మైక్రో USB కేబుల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ కేస్ కూడా చూపిస్తాను. కేస్ చాలా బాగుంది, నాయిస్ బ్రాండింగ్ తోటి 2-tone డిజైన్ ఉంది. గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో సూపర్బ్ ఫినిషింగ్ ఉంది, అంటే మొత్తం మ్యాట్ ఫినిష్లో ఉంది, అంటే మీకు చేతిలోంచి జారిపోకుండా. దాని వెయిట్ కూడా అండర్ 100 గ్రామ్సే ఉంది, కాబట్టి మీకు ఈజీ కంఫర్టబుల్ ఉంటుంది క్యారీ చేసుకోవడానికి. కింద నాయిస్ బ్రాండింగ్, వేరే డీటెయిల్స్ అన్నీ రాసుండి చాలా బాగుంది. చేతిలో పట్టుకుంటే ఆ ఫీల్ అది చాలా ప్రీమియం ఫీలింగ్ ఉంది. కటింగ్లోంచి మీరు అంటే పై కవర్ ఓపెన్ చేయడానికి వెనకాల మీకు ఫ్లాప్ కూడా ఇచ్చారు, అంటే ఇది ఓపెన్ చేస్తే మీకు పోర్ట్స్ చూడొచ్చు. ఒక మైక్రో USB పోర్ట్, LED ఇండికేటర్, ఇంకోటి మీకు USB టైప్ ఏ పోర్ట్ కూడా ఉంది, అంటే మీరు దీన్ని పవర్ బ్యాంక్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఈ ఫ్లాప్ క్లోజ్ చేస్తే మాత్రం మీకు LED ఇండికేటర్ కనపడదు. ఇట్ సైడ్ కూడా దాని కవర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు గ్రే బ్లాక్ కాంబినేషన్లో ద పవర్ ఆఫ్ 5 అని రాసేసి చాలా బాగుంది క్వాలిటీ చూడడానికి. లుక్స్ అవి కూడా బాగున్నాయి. గోల్డ్ కాంటాక్ట్స్ కూడా చూడొచ్చు. రెండు మీరు కంపార్ట్మెంట్స్ ఇయర్బడ్స్ పెట్టుకోవడానికి ఉన్నాయి. ఇది ఓపెనింగ్ క్లోజింగ్ అది కూడా చాలా బాగుంది, చాలా డీసెంట్ ఉంది, సూపర్ ప్రీమియం లుక్స్ ఉన్నాయి. ఇది చూడగానే తెలిసిపోతుంది ఇది అంటే చాలా ప్రీమియం ప్రోడక్ట్ అని చెప్పేసి. ఇప్పుడు మీకు ఇయర్బడ్స్ కూడా కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను. ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, 5 గ్రామ్సే ఉన్నాయి, కాబట్టి మీకు సూపర్ కంఫర్టబుల్ ఉంటాయి. నేనైతే చేతిలో పట్టుకుంటే పట్టుకున్నట్టే లేదు. ఇవి రెండు స్టిక్కర్స్ తీసేసి డీటెయిల్గా చూపిస్తాను. ఇది మొత్తం ఎర్గనామిక్ డిజైన్ ఉంది, అంటే యాంగిల్లో ఉంది, మీ చెవిలో కూడా కంఫర్టబుల్గానే కూర్చుంటాయి. పైన మీరు నాయిస్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా రెండు హోల్స్ ఉన్నాయి మీకు, అంటే మైక్రోఫోన్స్ ఉన్నాయి. ఇంకోటి మీకు మల్టీ ఫంక్షన్ బటన్ పైన ఉంది. ఇక్కడ పైన ఇయర్ హుక్స్ కూడా ఉన్నాయి, రైట్ లెఫ్ట్ మార్కింగ్ కూడా ఉంది. ఇక్కడ రైట్ అని రాస్తుంది. రెండు గోల్డ్ పాయింట్స్, ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. సూపర్ కాంపాక్ట్ ఉన్నాయి, చాలా లైట్ వెయిట్, బిల్ట్ క్వాలిటీ, ఫినిషింగ్ అది సూపర్ ప్రీమియం ఉన్నాయి. ఈ బటన్కి కూడా మీకు అంటే ఒక స్టెప్ లాంటిది ఉంది కంఫర్టబుల్గా ప్రెస్ చేయడానికి. మీరు నేను జస్ట్ ప్రెస్ చేశాను, అది ఆన్ అయిపోయింది. రెడ్ వైట్ కింద ఫ్లాష్ అవుతుంది, అంటే రెడీ టు పేర్ అన్నట్టు. ఇప్పుడు ఇంకో ఇయర్బడ్ కూడా చూపించేస్తాను. రెండు ఐడెంటికల్ సేమ్ ఉన్నాయి. మీరు అటు ఇటు కన్ఫ్యూజ్ కూడా అవ్వచ్చు, మీరు రైట్ లెఫ్ట్ మార్క్ చూసుకునే పెట్టుకోవాలి. ఆ LED ఇండికేటర్స్ కూడా బ్రైట్గానే ఉన్నాయి, అంటే డే లైట్లో కూడా పర్వాలేదు, బాగానే కనపడుతున్నాయి. అవి నేను అనుకుంటా పేరింగ్ అయిన తర్వాత ఆ బ్లింకింగ్ ఆగిపోతుంది. ఇవి ఇప్పుడు ఇందులో కేసులో కూడా పెట్టి చూపించేస్తాను. మీరు అంటే రైట్ సైడ్ది రైట్, లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్ దాంట్లో పెట్టాలి. అటు ఇటు పెట్టినా ఫిక్స్ అవుతాయి అనుకుంటాను, ఎందుకంటే డిజైన్ మాత్రం ఐడెంటికల్ ఉంది. చాలా బాగుంది ఫిట్టింగ్, అది మ్యాగ్నెటిక్ కేసు ఉంది, సూపర్బ్గా, అంటే మీరు దగ్గరకు తీసుకెళ్ళగానే అదే
స్టిక్ అయిపోతుంది. ఓవరాల్ లుక్స్ అవి చాలా బాగున్నాయి. ఇట్లా కేస్ తోటి పట్టుకున్నా కానీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, అంటే మీరు పాకెట్లో వేసుకొని క్యారీ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఇంకోటి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కంపెనీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఒక్కొక్క ఇయర్బడ్ మీకు అరౌండ్ 5 అవర్స్, అంటే మీకు 12 టైమ్స్ ఆ కేస్ తోటి ఛార్జ్ చేసి మీరు టోటల్గా 60 అవర్స్ నాన్ స్టాప్ మ్యూజిక్ వినొచ్చు. అంటే టూ మచ్ అన్నట్టు. అది 60 అవర్స్ అంటే మామూలుగా TWS ఇయర్బడ్స్ అంత బ్యాటరీ బ్యాకప్ది నేను ఎప్పుడు చూడలేదు. 5 అవర్స్ మీరు ఒక 50-60% వాల్యూమ్లో 5 అవర్స్ వచ్చినా కానీ చాలా ఎక్కువ. మీరు ఒక కేసులో మీరు ఒకసారి ఛార్జ్ చేసుకొని పెట్టుకున్నారంటే ఒక వారం 10 రోజులు అప్పుడప్పుడు యూస్ చేస్తున్నా కానీ 1 వీక్ 10 డేస్ వరకు మీకు కంటిన్యూస్ యూసేజ్ ఉంటుంది. ఇప్పుడు నేను పేరింగ్ ప్రాసెస్ కూడా చూపించేస్తాను. పేరింగ్ ప్రాసెస్ ఏం లేదండి, సింపుల్గా మన అన్ని రెగ్యులర్ బ్లూటూత్ డివైసెస్ లాగానే మీరు బ్లూటూత్ ఆన్ చేసేసుకొని అందులో మీరు డివైస్ లిస్ట్లోకి వెళ్ళేసి ఇది ఆన్ చేసిన తర్వాత అందులో డివైస్ లిస్ట్లో దాని పేరు రాగానే మీరు ట్యాప్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది రెండు మీరు బయటికి తీసేస్తే ఫస్ట్ అవి రెండు ఒకదానికొకటి పేర్ అయిపోతాయి. దాని తర్వాత X5 అని వచ్చింది కదా, ఒకదానికి ట్యాప్ చేస్తే చాలు, మీరు రెండింటికి చేసే అవసరం లేదు. ఇంకో ఇయర్బడ్ కూడా ఆటోమేటికల్లీ కనెక్ట్ అయిపోతుంది. పేరింగ్ ప్రాసెస్ కూడా సింపులే ఉండింది. ఇప్పుడు నేను దీని కంఫర్ట్ ఆడియో క్వాలిటీ గురించి కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ఇవి సూపర్ లైట్ వెయిట్ ఉన్నాయి, చెవిలో పెట్టుకుంటే అసలు పెట్టుకున్నట్టే లేదు. చూడడానికి కూడా బాగున్నాయి, సూపర్ ప్రీమియం లుక్ ఉన్నాయి, ఎర్గనామిక్ డిజైన్ ఉండి నాయిస్ ఐసోలేషన్ దాని మీడియం ఇయర్ టిప్సే నాకు పర్ఫెక్ట్ ఫిట్ అయిపోయినాయి. ఫిట్టింగ్లో ఎలాంటి కంప్లైంట్ లేదు. ఇప్పుడు సౌండ్ క్వాలిటీకి వచ్చేసరికి ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ ఉంది. మీకు మిడ్స్ వోకల్ క్లారిటీ సూపర్ ఉంది. బేస్ కూడా పర్ఫెక్ట్ ఉంది, అంటే సూపర్ పంచి బేస్ కాదు, కరెక్ట్ ఉంది. ఎంత ఉండాలనో అంత సాంగ్లో పర్ఫెక్ట్ ఉంది. ట్రిబుల్ కూడా ఓకే ఉంది. 80-85% వాల్యూమ్ వరకు మీకు క్లీన్ ఆడియో ఉంది. దాని తర్వాత కొంచెం డిస్టార్షన్ ఉంది. ఆ సౌండ్ అవుట్పుట్ అది కూడా బాగానే ఉంది. మైక్ క్వాలిటీ కూడా బాగుంది మాట్లాడేటప్పుడు, అంటే మీరు బైక్ నడిపేటప్పుడు అట్లా అంటే విండ్ నాయిస్ అది రావచ్చు, కానీ నార్మల్గా రూమ్లో మాట్లాడితే మాత్రం ఎక్సలెంట్ ఉంది మైక్ క్వాలిటీ. ఇప్పుడు బ్యాటరీ లైఫ్ చెప్తాను. ఇందులో 2200 mAh లిథియం బ్యాటరీ ఉంది కదా, అది ఛార్జ్ అవ్వడానికి 3-3.5 అవర్స్ టైం తీసుకుంది. ఇయర్బడ్స్ ఛార్జింగ్ అవ్వడానికి 1.5 అవర్ టైం తీసుకుంటుంది. మీరు ఒక 50-60% వాల్యూమ్ పెట్టుకొని వింటే ఒక్కొక్క ఇయర్బడ్ మీకు ప్లే టైం వచ్చి 5 అవర్స్ వస్తుంది. అంటే మీరు ఆ ఇయర్బడ్స్ ఇందులో పెట్టుకొని 12 టైమ్స్ ఛార్జ్ చేయొచ్చు, అంటే మీరు టోటల్గా 60 అవర్స్ మ్యూజిక్ వినొచ్చు. అంటే ఒక వారం రోజులు మర్చిపోవచ్చు ఒకసారి ఛార్జ్ చేస్తే. ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ ఉంది, సూపర్ బిల్ట్ క్వాలిటీ ఉంది, ఆడియో క్వాలిటీ కూడా పర్వాలేదు ఓకే ఉంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన నాయిస్ షార్ట్స్ X5 ప్రీమియం క్వాలిటీ TWS స్టీరియో ఇయర్బడ్స్ విత్ పవర్ బ్యాంక్ అండ్ మీకు బ్లూటూత్ వర్జన్ వచ్చి 5.0. దీని కాస్ట్ వచ్చేసి 4499 ఉంది. దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను నేను. ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ ఇయర్బడ్స్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి, కానీ క్వాలిటీ ఉన్నాయి. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.